మొత్తం క్లియర్ అవుతుంది నమస్కారాలు జరిగిన సంఘటన చూస్తే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని మనం అనుమానమే కాకుండా బాధగానే కావద్దు. నేను మా రాజకీయ జీవితంలో అమ్మార్గమైన ప్రభుత్వాన్ని కానీ పంపించు जगह संघटे అర్థం పెట్టేస్తున్నారు. సిగ్గుందా పోలీస్ వ్యవస్థ
ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉంటుంది కంట్రోల్ చేస్తారా? పోటీతో పోయేదాన్ని కొట్టలు వరకు తీసుకున్నారు. ప్రజల్లో అసహ్యం వచ్చే పరిస్థితి చూస్తున్నారు, ప్రజల్లో తిరుగుబాటు తీసుకొచ్చే పరిస్థితి చూస్తున్నారు. పోలీసులంటే మీ మీద ఎంత చురుకున భావం అసహ్యం వస్తూ ఉంది అంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇక్కడ కాగదు దీన్ని పెట్టాం ఏదో మమ్మల్ని భయపెట్టి లేకపోతే జైల్లో పెడితే భయపడిపోతారనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే సమస్యలే ఈ ప్రభుత్వాన్ని ప్రజా కోర్టులో దోషంగా నిలబెడతాం. పోలీసులు కూడా వాటితో సమానంగా దోషం నిలబడాలంటే మీ కర్మ పోలీసు వ్యవస్థ పోటీ చెప్తాను. మీరు ఒక గుర్తుపెట్టుకోవాలి, రాజకీయంగా రెండు పార్టీలు పోరాడుతున్నారు. మీరు ఇంపార్షియల్గా లా అండ్ ఆర్డర్ నిర్వహించారు. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలు పెడాలి, ప్రజా ధనంతో నిలబడాలి. పైవాడు కావాలని ఆలోచించబడి కిందవాడు అక్కడ విక్రెట్ తీసుకొచ్చి ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటివి చేపిస్తే ఇంకా పోలీసు వ్యవస్థ అప్రతిష్ట పాలైతే నమ్మకం పోయి ప్రజల్లో ఒక ఏహభావంతో ప్రజలు కూడా తిరుగుబాటు చేయడం కానీ ఇంకా లేని పోయి సమస్యలు సమస్యలు సమాజంలో చెప్పి వస్తాయి. మంచిది కాదు హెచ్చరిస్తుంది. దీన్ని బాధితంగా తీసుకెళ్తాం. ఇదే కాదు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పోలీస్ మెయింటైన్ చేసే వరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడతాం. రేపటి నుంచి ప్రజల్లో తీసుకోవడానికి కూడా నేను డీటెయిల్డ్గా అవసరమైతే ప్రచారం చేస్తాను. ప్రెస్ రిలీజ్ చేస్తే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అల్టిమేట్గా ప్రజాస్వామ్యం తెలుస్తుంది తెలిపిస్తాను. నేనేమంటున్నానంటే 307 అటెంప్ట్ పోలీసు వ్యవస్థ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా నేను స్పందించి ఎవరు వచ్చినా గట్టిగా ఉంటే ఇలాంటి సమస్య రాదు. ఒక పద్ధతి లేకుండా మీ ఇష్ట ప్రకారం వాళ్ళు కొడతా ఉంటే అవతల వాళ్ళు కూడా చావడమా లేకుంటే ఆత్మరక్షణ కోసం తిరుగుబాటు చేయడం ఆ పరిస్థితి వస్తుంది. ఎప్పుడు తిరుగుబాటు చేశారో మీరు ఎవరైతే పోలీసు వ్యవస్థ ఇద్దరిని కూడా సమానంగా తీసుకుంటుంది ఇష్యూ వచ్చేది కాదు. అలాంటి సమయంలో ఎవరు రాయేశారో కూడా తెలియని పరిస్థితి. కానీ కావాలని మీరు తెలుగుదేశం పార్టీ వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఆ సిఐ ఎస్ఐని బహిరించండి. ఎందుకు ఆ కేసు పెట్టినారు ఇప్పుడు అది కూడా ఎస్సీ నేను ఎందుకు చూశాను ఈమెయిల్ చూస్తుంది అతను ఎస్సీ గారు క్రిస్టియన్ అండి క్రిస్టియన్ అంటే పోతున్నారు. ఏంటి పోలీస్ వ్యవస్థ ఏంటి విన్యాసం అలా దుర్మార్గంగా అట్రాక్టే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లేకపోతే అటెంప్ట్ అంటారు 307. ఎందుకంటే వెళ్ళి జైలుకు పంపించడమే జైన్ డిమాండ్కి పంపించడమే ఆలోచన మీరు ఒకటి లేకుండా చేస్తున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి జైలుకు పంపించినంత మాత్రం భయపడిపోతానుకోవడం మంచిది కాదు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నారు. వాళ్ళు ఒక ఇష్యూ కోసం ఫైట్ చేసినప్పుడు వెళ్ళాలంటే ఇలాంటివి చేస్తే ఇంకా కసి పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది, ఇంకా గట్టిగా పనిచేసే పరిస్థితి వస్తారు. తప్పని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యాలు ముందు ఆలోచించారు. నేను అందుకనే రేపటి నుంచి గన్నవరం ఎపిసోడ్ కింద రిలీజ్ చేయాలి ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అని రిలీజ్ చేస్తాం. మొన్న అనపర్తిలో నేను వచ్చినప్పుడు పోలీసు వ్యవస్థ పూర్తిగా పతనావస్థ అయినప్పుడు నేను చెప్పాను పోలీసు వ్యవస్థ సర్వనాశనం అయ్యారు నాకు పర్మిషన్ ఇచ్చారు. నేను 2 మీటింగ్లు కండక్ట్ చేశాను. దగ్గంపేట అయింది, పెద్దాపురం అయింది. 3 రోజు నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు మీరు కావాలని మీటింగ్ క్యాన్సిల్ చేసి అరాచకాలు సృష్టించారు. అందుకే ఆ రోజు ఆ రోజు గాంధీజీ ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళపైన దండి మార్చి ప్రారంభించారో అదే తరహాలో అనపర్తి మార్చిని ప్రారంభిస్తున్నా. పోలీసులు ఏదైతే నిష్ట ప్రకారం చేస్తున్నారో ఇక్కడికి సహకరించే సమస్య లేదు, సహాయ నిరాకరణ చేస్తానని చెప్పి నేను ఆ రోజు అన్నపర్తి మార్చి ప్రారంభించాను. 7 కిలోమీటర్లు నడిచాను, మీటింగ్ అడ్రస్ చేశాను. అందుకే ఈరోజు చెప్తున్నా, అది జరిగిన తర్వాత పోలీసు వ్యవస్థలో చలనం వస్తుంది అనుకున్నాను.
నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఏదో ఒక విధంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడితే ఇంకెవరు బయట రారు కాబట్టి వీళ్ళు ఇష్ట ప్రకారం ఓట్లు దుద్దుకోవచ్చు అనుకున్నారు. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక వ్యక్తిని మీరు సపోర్ట్ చేయాలంటే కొన్ని వందల వేల మంది వస్తారు. ఈ విషయాలను ప్రకటించి ఎప్పటికప్పుడు ప్రజల్లో తెలియజేస్తూ చైతన్య కోసం పోరాటం. ఏమంటున్నానంటే కావాలని ఏదో ఒకటి నెపంగా నెపం పెట్టి రక్ష తెచ్చుకోవాలి, అతని ఇంప్యూరిటీ ఎక్కడికక్కడ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు, అవినీతిపై ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనే భావాన్ని దీంట్లో చేశారు తప్ప అతన్ని కూడా పైనుంచి వచ్చి మెడ మీద ఖర్చు పెట్టి ఇంటి వచ్చాను అక్కడికి వచ్చాను వచ్చిన అడిగాడు మీరు అక్కడికి పోతున్నారు మీకేం పని అండి మీరు చెప్పాలని అన్నిటి నోటీస్ ఇస్తాను ఇచ్చుకోండి నోటీస్ ఇస్తా ఇచ్చుకోండి అంటే ఈరోజు రేపు కూడా ఉందని మర్చిపోతున్నారు. నేను ఒక అపోజిషన్ లీడర్గా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పోయి అక్కడ కొన్ని వందల పేరు చూశాను అలా చూడబోతున్నాను. నా మాట చెప్పాను అనుకుంటున్నాను కొంచెం వీళ్ళు అదే పనిచేస్తాను ఎక్కడికి పారిపోలేదు తప్పించుకోలేదు. ప్రజాస్వామ్యంలో ఎవడు శాశ్వతంగా రుణమాగా శాశ్వతంగా ఉండదు. ఇంత చేసిన వాడు తిరిగి వస్తారనుకోవడం వాళ్ళ భ్రమ, పోలీసుల భ్రమ. అభిమానంగా ప్రజలు లేకపోయింది పోలీసులు అడుగుకోండి ఒకసారి మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తారు అడిగితే 10 మంది 9 మంది ఓటీ పరిస్థితిలో ఉన్నారు. కానీ మిమ్మల్ని చూస్తే భయపడచ్చు. ఆ భయం తాత్కాలికం తప్ప రేపు ఎన్నికలు వచ్చినప్పుడు చిత్తు చిత్తుగా ఓడించడమే కాదు నిర్వాహం కూడా పరిస్థితి వస్తుంది. నేను ఇంతవరకు ఎప్పుడో చూసి ఉండను అలాంటి మ్యాండేట్ వస్తుంది దానికి అనుమానం ఉంది. కానీ ఆ వచ్చే లోపల జరిగే డ్యామేజ్ ఇలాంటి నేను అడుగుతున్న పోలీసు స్థితిని తలంచుకోవాలి కదా. పోలీసు టార్చర్ చేస్తారా? పోలీస్ స్టేషన్ ఉండే దేనికి? లా అండ్ ఆర్డర్ మెయింటైన్